फ्रेंड वेलकम टू मै चैनल मैं मेरे साई 723 एपिसोड पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయ వద్ద సాయి తదేకంగా సాలగుడిని చూస్తూ ఉంటారు. ఇంతలో తాత్య సాయి ఏమైంది ఆ సాలగుడిని అలాగే చూస్తున్నారు ఏదైనా విషయమా అని అడగగా వెంటనే సాయి ప్రస్తుతం ఆ సాలగుడికి మన యొక్క అవసరం ఉంది దాన్ని మనం సంరక్షించడానికి సహాయం చేయాలి అనగా పక్కనే ఉన్న కేశవ్ సాయి ఎవరైనా సాలగుడిని చూస్తే వెంటనే తీసివేయాలనుకుంటారు దాని కారణంగా అనవసరంగా ఇంట్లో బూజ ఏర్పడుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు. ప్రస్తుతం అది బాగానే ఉంది దాన్ని మనం సంరక్షించాల్సిన అవసరం ఏమీ లేదు కదా మరి మీరేమిటి ఇప్పుడు దాన్ని కాపాడాలి దాన్ని రక్షించాలి అని అంటున్నారు అనగా వెంటనే సాయి జాగృతగా చూడండి ప్రస్తుతం ఆ సాలగుడికి ఆపద పొంచి ఉంది అది ఒక చోట ఉంది దాని యొక్క గుడ్లు మరొక చోట ఉన్నాయి అది దాని పిల్లల్ని రక్షించుకోవడం కోసం తాపత్రయపడుతూ జాగృతగా పాకుతూ వెళ్తుంది దానికి ఒక గుడ్లని రక్షించుకోవడానికి అది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది వాటిని చేరదామంటే దాని యొక్క సామర్థ్యం సరిపోవడం లేదు అందుకే ఇబ్బంది పడుతుంది ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మన యొక్క బాధ్యత తన పిల్లని రక్షించుకోవడం కోసం అది ఎంతగానో ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మానవ మాత్రలు కూడా తన యొక్క పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఎంతగానో వారు దోహదపడేలాగా తన ప్రాణాలను కూడా అడ్డుపెట్టడానికి ఏమాత్రం సంకోచించరు అదేవిధంగా మనం కూడా వీలైనప్పుడు మోగజీవాలకైనా మానవ మాత్రలకైనా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఏమాత్రం ఆందోళన చెందకుండా వెనకడుగు వేయకుండా సహాయం చేస్తూ ఉండాలి వీలైతే భగవంతుడికి కూడా ప్రార్థించడం మంచిది వీలైనంత వరకు ఇతరులకి దోహదపడినట్టయితే మనకు కూడా ఆపద పొంచి ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు అని సాయి స్వామివారికి అలా ప్రార్థన చేసి తర్వాత అలా గుడ్ల వైపు చూడగా ఆ సాలెపురుగు ఆ గుడ్లను చేరి ఉంటుంది వెంటనే సాయి ప్రస్తుతం సాలెపురుగు దాని యొక్క గుడ్లు ఒక చోటకి చేరాయి దానికి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు అది దాని పిల్లల్ని సంరక్షించుకోగలుగుతుంది జాగ్రత్తగా అని సాయి సంతోషిస్తూ చెబుతారు. అలా ద్వారకామాయ వద్దకి ఒక వ్యక్తి చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. పక్కనే ఉన్న తాత్య కంగారు పడుతూ సాతు నీవా ఈ సమయంలో వచ్చావేమిటి అంతా బాగానే ఉందా ఏదైనా ఇబ్బందా అని అడగగా వెంటనే అతను బాగానే ఉంది అని అంటారు. పక్కనే ఉన్న సాయి నేనే అతన్ని రమ్మని చెప్పి కబురు పంపాను తాత్య అంటూ చూడు నేను చెప్పిన విధంగా నీవు తీసుకొచ్చావా అని అడుగుతారు. వెంటనే సాతు సాయి నేను మొట్టమొదటిసారి ఈ చీడీ గ్రామం వచ్చిన తర్వాత ఇటువంటి ఊల్ని అమ్ముతున్నాను అయినా మీరు ఈ ఊళ్ళు ఎందుకు తీసుకురమ్మని చెప్పారు అని అడగగా వెంటనే సాయి మొదట నీవు తీసుకువచ్చిన దాన్ని ఇవ్వు అని అంటారు. అతను అలాగే అని చెప్పి ఊళ్ళు తీసి ఇదిగోండి సాయి మీరు ఏ విధంగా కావాలని కోరారో అదే విధంగా నేను మీకు తీసుకువచ్చాను కానీ అసలు మీరు ఇలా చిక్కుముళ్ళు కలిగిన ఊళ్ళని ఎందుకు తీసుకురమ్మన్నారు దీనివల్ల అసలు మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా అసలు మీరు దీన్ని ఎందుకు తెప్పించుకున్నారు నా చేత అని అడగగా వెంటనే సాయి చూస్తూ ఉండు దీన్ని యొక్క ఉపయోగం ఖచ్చితంగా ఉండి తీరుతుంది నేను ఇది కావాలనే తెప్పించుకున్నాను అవసరం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది ప్రస్తుతానికి నేను దీన్ని జాగ్రత్తగా ఎవరికి ఉపయోగించాలో వారికే ఉపయోగిస్తాను అనగా వెంటనే తాత్య సాయి మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు ఈ చిక్కుముడులతో నిండి ఉన్న ఈ ఊలుని జాగ్రత్తగా తీయడం కోసం మేమందరం మీకు సహాయం చేస్తాము వీలైనంత త్వరగా అది మామూలుగా చేరుకుంటుంది అనగా వెంటనే సాయి లేదు తాత్య ఎవరూ నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు నేనే కావాలని ఈ చిక్కుముడులతో నిండిన ఊలుని తెప్పించుకున్నాను నేను దీన్ని జాగ్రత్తగా అవసరమయ్యే విధంగా వినియోగించుకోగలను అని అంటారు. సాయి అలా ఎందుకు మాట్లాడారా అని వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు. ఇంత సమయం తర్వాత సాయి ఊలుని తీసుకొని చక్కగా చూడుతూ ఉంటారు. ఇంతలో తాత్య సాయి నేను కూడా మీకు సహాయం చేస్తాను త్వరగా పని పూర్తవుతుంది అనగా వెంటనే సాయి లేదు తాత్య ప్రస్తుతం నీవు ఇంటికి బయలుదేరు ఇప్పటికే బాగా ఆలస్యమైంది అనగా వెంటనే తాత్య అంత కంగారేమీ లేదు సాయి నాకు ఆలస్యమైనా కూడా ఉపయోగం ప్రస్తుతం మీకు ఉంది కాబట్టి నేను మీకు సహాయం చేసి తర్వాత బయలుదేరుతాను అంటారు. ఇంతలో సాయి లేదు తాత్య
ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నీవు తప్పకుండా ఇంటికి చేరాల్సిన సమయమైంది. ఈరోజు ఇంట్లో నీ యొక్క ముఖ్య పాత్ర అవసరం. నీవు వీలైనంత త్వరగా ఇంటికి బయలుదేరి వెళ్ళు అని అంటారు తాత్య. అలాగే సాయి, మీరు చెప్పారు కదా ఇక బయలుదేరుతాను, సెలవు ఇవ్వండి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. తాత్య సాయి చెప్పారని ఇష్టం లేకపోయినా కూడా అలా ద్వారకామాయి నుండి బయలుదేరుతూ ఉండగా ఉరుములు మెరుపులతో కూడిన విపరీతమైన గాలులు వీస్తూ ఉంటాయి. వెంటనే అతను ఇదేమిటి ఇంత ఉన్నపలంగా వాతావరణంలో ఇంత మార్పు రావడం అని అలా మాట్లాడుకుంటూ చాలా త్వర త్వరగా ఇంటికి బయలుదేరుతాడు. ఏకాంత అధ్యాపకులు గారు నానా సాహెబ్ దగ్గరికి చేరుకుని సాయి యొక్క చమత్కారాలు అనివార్యం. అతని గురించి వివరించాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా నేను సాయిని చూస్తున్నాను, కానీ సాయి ఎవరికి ఏ విధంగా సహాయం చేస్తారనే విషయం మాత్రం నేను ఎప్పటికి కూడా చెప్పలేను. సాయి అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఛేదించగలుగుతారు. ఇప్పటి వరకు సాయి వద్దకి ఎవరైనా ఇబ్బంది బాధ కలిగిందని వస్తే వారికి తప్పకుండా సహాయం చేసి తిప్పి పంపారు. ఎవరిని కూడా బాధగా తిప్పి పంపిన ఒక్క సందర్భం కూడా లేదు. సాయి గురించి ఇలా చెప్పుకుంటే పోతే మనకి సమయం కూడా సరిపోదు. అన్నీ ఉన్నాయి సాయి గురించి చెప్పడానికి. అసలు సాయి మామూలు వ్యక్తి కాదు, అతను దైవాంత సంబుధుడు. నిజంగానే అతన్ని భగవంతునిగా ఈ గ్రామంలోని వారంతా కొలుస్తూ ఉంటారు అనగా వెంటనే నానా సాహెబ్, నిజమే, నేను ఇక్కడికి రాకముందు అతని గురించి విన్నప్పుడు అసలు నేను నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని యొక్క గొప్పతనం తెలుసుకున్నాను, అతని యొక్క సామర్థ్యాన్ని స్వయంగా చూడగలిగాను. అతను నిజంగానే చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అని వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు, మీకు తెలుసా, సాయిని మనం కొలవగలిగిన, సాయికి మనం సేవ చేయగలిగిన అంతకు మించిన భాగ్యం మనకి మరొకటి ఉండదు. అయినా అసలు మనం ఇలా సాయి గురించి మాట్లాడుకుంటూ నేను అసలు విషయం మర్చిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాననేది. నిజం చెప్పాలంటే ఇదే విధంగా ఎక్కడైనా సాయి గురించి చర్చిస్తూ ఉన్నానంటే నాకు అసలు సమయమే తెలియదు, అలాగే కాలం కూడా గడిచిపోతూ ఉంటుంది. విషయం ఏమిటి అంటే నేను ఈ గ్రామంలో సాయిని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ముందుగానే అన్ని విషయాలు తెలుసుకొని ఈ యొక్క పుస్తకంలో భద్రపరుస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే వారికి ముందుగానే చిట్టి రాసి పంపి వారిని ఈ గ్రామం పిలిపిస్తూ ఉంటాం. గత కొద్ది రోజుల క్రితం నుండి ఈ విధంగా ఈ ఆచారాన్ని మొదలు పెట్టాము. ఇంతకుముందు తిల్లక్ గారు వచ్చినప్పుడు ఇదే విధంగా అతని గురించి కూడా సమాచారం మేము చేపట్టాము. అలాగే ఇంతకుముందు వచ్చిన వారి నెంబర్లు కూడా ఇక్కడ మేము భద్రపరుస్తూ ఉన్నాము. ఇలా రోజు రోజుకి సంఖ్య పెరుగుతూనే ఉంది. సాయి గురించి అందరికీ సమాచారం అందుతూనే ఉంది. మీ గురించి కూడా నేను తెలుసుకొని ఇక్కడ రాయడం కోసం, మీ యొక్క వివరాలన్నింటినీ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు మీ యొక్క వివరాలని ఇందులో పొందుపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతకు ముందుగా దాదా సాహెబ్ గారు వచ్చినప్పుడు కూడా సాయి గురించి చాలా గొప్ప మాటల్లో విన్నాను. ఇలాగే మీలాంటి వారు మొదట్లో సాయి గురించి నమ్మకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి చేసిన చమత్కారాలు, సాయి చేసే సహాయాలు చూసి అందరిలోనూ మార్పు వచ్చింది. ధన్యవాదాలు మీ యొక్క చిరునామాని అలాగే మీ యొక్క విషయాలన్నింటినీ తెలియపరిచినందుకు. ఇక నేను బయలుదేరుతాను అనగా అలాగే అని వాళ్ళు సెలవు తీసుకొని తర్వాత కలుద్దాం అని వారు వెళ్ళిపోతారు. మరోవైపు పోలీస్ అధికారులు నడుచుకుని ద్వారకామాయి వద్దకు చేరుకుని ధ్యానంలో ఉన్న సాయిని సాయిబాబా అని పిలవగా వెంటనే సాయి స్వాగతం అని అంటారు. ఇంతలో ఒక వ్యక్తి, చూడండి మేము నిర్వహించిన ఒక సర్వేలో ఆంగ్లేజీ అధికారులకి తెలిసిన విషయం ఏమిటి అంటే మీరు ఏదో ఒక తప్పు పని చేశారు అని మీ మీద ఒక చట్టపరమైన చర్య తీసుకోవాలని ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది, అందుకే మేము నిన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాలని వచ్చాము అని అంటారు. వెంటనే సాయి నవ్వుతో చూస్తూ ఉంటారు. వారిలో ఒక వ్యక్తి లోపలికి చేరుకొని తన వద్ద ఉన్న సంఖ్యలని సాయికి చూపిస్తారు. సాయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చేతులు చాచి అతనికి లొంగిపోతారు. సాయిని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఒక్కసారిగా బాయిజమ్మకి కల వస్తుంది. సాయి అంటూ చాలా పెద్దగా ఉలిక్కపడి లేస్తుంది. పక్కనే ఉన్న ఆమె భర్త, ఏమైంది బాయిజ, ఏంటి ఇలా ఉలిక్కపడ్డావు, అసలు విషయం ఏమిటి, ఏదైనా నీకు కల వచ్చిందా, ఎందుకు మాట్లాడకుండా ఇలాగే ఉన్నావు అని ఎంత మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె నోరు పగలదు.
ఈమె అరుపుకి లోపల నిద్రపోతున్న తాత్య అలాగే కోడలు రంభ కూడా చేరుకుని అసలు ఏమైంది ఎందుకు అత్తయ్య ఏదో పెద్దగా అరిచినట్టుగా అనిపించింది అనగా ఇంతలో అప్పపట్లారు నాకు అర్థం కావడం లేదు ఆమె లేచిన దగ్గర నుంచి అలాగే మౌనంగా చూస్తూనే ఉంది అసలు విషయం ఏమిటి అనేది తెలియడం లేదు చూస్తుంటే ఏదో చెడు కల వచ్చినట్టుగా ఉంది అందుకే ఆమె మాట్లాడలేక మౌనంగా అలాగే ఉందనుకుంటాను అని సమాధానం చెబుతారు వెంటనే వాళ్ళిద్దరూ అత్తయ్య ఏమైంది అసలు విషయం ఏమిటి అని అడుగుతారు తాత్య కూడా అమ్మా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా నువ్వు మాట్లాడకపోతే మాకు అసలు విషయం ఎలా తెలుస్తుంది చెప్పమ్మా అని కంగారు పడుతూ అడుగుతారు ఇంతలో బాయిజమ్మ జరిగిన సంఘటనని మరలి ఒకసారి గుర్తు చేసుకొని నేను వెంటనే అసలు ద్వారకామాయ వద్దకు వెళ్ళాలి అనగా ఇంతలో వాళ్ళు అసలు విషయం ఏమిటో చెప్పమ్మా అని మరలాడుతారు ఆమెకి వచ్చిన కళ మొత్తం ఒక్కసారిగా వివరించి నేను ఇప్పుడే సాయిని కలవాలి నన్ను ద్వారకామాయ వద్దకు తీసుకొని వెళ్ళండి అని గోల చేస్తుంది ఇంతలో అప్పా పటేల్ గారు తప్పకుండా వెళ్దాం కాకపోతే నీవు ప్రస్తుతం చాలా కంగారుగా ఉన్నావు కదా కొంచెం ఆగాక వెళ్దాం అని అంటారు ఇంతలో ఆమె లేదు నేను ఇప్పటికిప్పుడే నేను సాయిని చూడాలి నా కొడుకు ఎలా ఉన్నాడో నేను స్వయంగా చూసినప్పుడే ప్రశాంతంగా ఉండగలను నేను మీరు ఎంత చెప్పినా కూడా శాంతంగా ఉండలేను నాకు వచ్చిన కళ అటువంటిది అని ఆమె కంగారు పడుతూ బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో తాత్య అమ్మా నాకు నీ పరిస్థితి అర్థమైంది నీవేమీ కంగారు పడవద్దు అని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఆమె బాధపడుతూనే ఉంటుంది ఇంతలో అప్ప పాటిల్ గారు చూడు బాయిజామ్ సాయి ఎంత గొప్పవారో నీకు తెలుసు ఇప్పటి వరకు ఎంతమందికి సహాయం చేస్తారో నీకు తెలుసు ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారనే విషయం తెలుసు అటువంటి గొప్ప వ్యక్తి సాయికి ఇప్పుడు సాధారణమైన పోలీసులు వచ్చి సంకెళ్ళు వేసి తీసుకొని వెళ్తున్నారు అంటే అది ఒక పీడకల మాత్రమే నీవు అనవసరంగా ఏదో ఆలోచిస్తూ నిద్రపోయినట్టుగా ఉన్నావు అందుకే ఇటువంటి కళ భ్రమ రూపంలో వచ్చింది నీవు ఇవేమీ పట్టించుకోవద్దు నీ కొడుకు చాలా గొప్ప వ్యక్తి సాధారణమైన మనిషి కాదు అతను సాక్షాత్తు దైవంత సంబుధుడు అతన్ని ఈ షిరిడి గ్రామంతా భగవంతునిగా ఆరాధిస్తుంటే అటువంటి వ్యక్తిని సాధారణమైన వ్యక్తులు వచ్చి సంకెళ్ళు వేసి తీసుకొని వెళ్ళడం అనేది అసంభవం నీవు దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అనగా వెంటనే ఆమె ఇప్పటి వరకు సాయి గురించి నాకు ఎటువంటి కలలు వచ్చినా అవన్నీ జరిగిపోయాయి ఇంతకుముందు మీకు గుర్తు ఉందా అతన్ని ఒకసారి వాళ్ళు పట్టుపట్టి గ్రామం నుండి బయటికి తీసుకొని వెళ్ళారు దిలావర ఆలీ వాళ్ళు అప్పుడు నాకు కళ వచ్చినా మీరు నమ్మలేదు నేను ఏదైతే కళ వచ్చిందో అది 3 రోజుల తర్వాత అలాగే జరిగింది నాకు అప్పటి నుంచి సాయి గురించి నాకు చాలా బెంగగా ఉంది ఇప్పుడు మరలా ఇన్ని రోజుల తర్వాత కళ వచ్చింది నేను ఇప్పుడు సాయిని చూస్తేనే మనశ్శాంతిగా ఉండగలను నన్ను తీసుకొని వెళ్ళే పనైతే తీసుకువెళ్ళండి లేదా నేనే వెళ్ళిపోతాను అనగా ఇంతలో తాత్య నాన్నగారు ఎలాగో దాదాపు ఉదయం కావస్తుంది అమ్మ కూడా చాలా కంగారు పడుతుంది మనం వీలైనంత త్వరగా తయారయ్యి సాయిని కలవడానికి ద్వారకామాయ వద్దకు వెళ్దాం మనం అమ్మని తీసుకొని వెళ్తేనే అమ్మ ప్రశాంతంగా ఉండగలుగుతుందని నాకు కూడా అనిపిస్తుంది ఈమె చూడండి ఇప్పుడు ఇంత గాబరా పడుతుంటే మనం ప్రశాంతంగా నిద్రపోమని చెప్పినా ఆమె పడుకుంటుందని మనం మాత్రం ఎలా అభిప్రాయపడగలుగుతాం వెళ్ళాం సరేనా అనగా ఇంతలో వాళ్ళకంతా సరే అని కొంత సమయం తర్వాత ద్వారకామాయకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ